అసలు కట్టి పట్టే ఇప్పుడు చిరంజీవి చూస్తాం భయ్యా, నా రోమాలు మొత్తం గసగస గసండి. అందుకే మెగాస్టార్ చిరంజీవి, అసలు ఇప్పుడు నీ ప్రాణవ్యాన్ని ఇస్తా. ఫిల్మ్ మాత్రం బాబో ఏ ఉంటుందిరా బాబు, నేను మాత్రం షాక్ అయినా. వరంగల్ నుంచి వచ్చిన కానీ అన్న బాబో తీయడరా తీయడరామా బాబు ప్రసాద్ ఎంఎక్స్ అని ఎప్పుడు అనుకోలేదు. ఓ ఆగమాగమే కుడతాడు, ఓ మిల్కేకే కుడతాడు, ఓ డిజే కుడతాడు, ఓ 85 ముసలామే ఉంటాడు. ఉద్దురు అప్పుడాలు 85 ఏళ్ళు ఒక ఆంటీ వచ్చింది భయ్య, మొత్తం ముసలామే విజిలిస్తాను పోయా. అరే ఏమమ్మా ఏం కొడుతున్నావు అంటే, మా దేవుడు చిరంజీవి అంటారు. అంటే ఒక 85 ఏళ్ళు అమ్మ వృద్ధురాలు కూడా చిరంజీవి ఫ్యాన్ అంటే అర్థం చేసుకోవచ్చు పోయా. ఏ మా సామాన్య వ్యక్తి మనం ఉండవు కదా. నేను రేపు ఎగ్జాక్ట్లీ 10:30 ఒక వీరాభిమాని, చిరంజీవి ఒక వీరాభిమాని, నేను అంతకంటే ఎక్కువ చేయలేను, తలనీలాలు సమర్పిస్తానని ఏడుకొండల వాడికుండు అక్కడ అంజనేయ స్వామికి మొక్కున్నాన్న. ఎగ్జాక్ట్ రేపు తలనీలా సమర్పిస్తానా చాలిగా, అంతమంతా ఏం చేయలేను. జై చిరంజీవి, జై జై రస్తాం. తొడగొట్టి చెప్తా ఇటు భారీ ఇంటిగా రాసుకో. యాక్షన్ గురించి మీరు అడగడం కాదు, ఆన్ స్క్రీన్ చూసి చెప్పాలండి. మీరు చూస్తే మాత్రం అదే చెప్తున్నాను, చిరంజీవి యాక్షన్ గురించి మీరు క్వశ్చన్స్ అడగని అవసరం లేదు. పవన్ కళ్యాణ్ వాయిస్ గురించి మీరు చూస్తే మీలో వైబ్రేషన్స్ అండ్ గూస్ బంప్స్ వస్తాయి మూవీ చూసి. దట్స్ ద ఫీలింగ్ దట్ వీ హ్యావ్. యాక్షన్ ఉంటే కూడా బాగుండేది, బట్ వీఆర్ హ్యాపీ దట్ హీ గేవ్ హిస్ వాయిస్. చాలా బాగుందండి, సురేందర్ రెడ్డి గారు చాలా బాగా తీశారు, చిరంజీవి గారు బాగా నటించారు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ వాయిస్ అయితేంటి, నాగబాబు కూతురు అయితేంటి, తమిళ్, కన్నడ అండ్ అమితాబ్ బచ్చను, సో ఎవ్రీథింగ్ అందరూ యాక్టింగ్ వాళ్ళ వాళ్ళ పాత్ర చాలా బాగా చేశారు. అందరూ ఒకసారి గర్వించదగ్గ సినిమా, చూడదగ్గ సినిమా, ఇట్స్ గుడ్. ఓకే, బాహుబలి అంటే ఆ రోజు టర్మ్కు అది కరెక్ట్, ఈ రోజుకి ఇది. సో ఎప్పుడెప్పుడు అండర్ వాటర్లో ఆయన శివుణ్ణి ప్రార్థిస్తాడు, ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసి సినిమాకు హైలైట్, ఒక వ్యక్తిని చంపడం వచ్చేసి హైలైట్, అట్ ద సేమ్ క్లైమాక్స్ కూడా ఆయన హ్యాంగ్ చేయడం కూడా ఒక హైలైట్. హ్యాంగ్ అయిన తర్వాత కూడా మళ్ళీ రివర్స్ అయిపోయి ఒక 10 మంది చంపి చచ్చిపోతాడు, ఇట్స్ గుడ్. సో డైలాగులు చాలా ఉన్నాయి, మన ఈ అమ్మాయితో తమన్నా, సారీ వాళ్ళ వైఫ్తో నయనతారతో చెప్పే డైలాగులు చాలా బాగున్నాయి. అండ్ తమన్నాతో చెప్పేది కూడా హైలైట్, తమన్నాతో చెప్పేది మాత్రం హైలైట్ డైలాగ్. విజయ్ సేతుపతి ఇస్ కన్నడ హీరో, అందరు చెప్పేది కూడా అందరు ఎవరెవరు సుదీప్ ఎవరి క్యారెక్టర్ వాళ్ళదు వాళ్ళ లాంగ్వేజ్లో హైలైట్, వాళ్ళ లాంగ్వేజ్ అంటూ అందరికీ ప్రయత్నం ఇచ్చారు చిరంజీవి గారు, ఇట్స్ గుడ్. చిరంజీవి వాట్ ఐ టాకింగ్, చిరంజీవి ఇస్ ఇంటూ నెక్స్ట్ లెవెల్. ఈ సినిమా ఇండియన్ హిట్, ఇది 180 ఇయర్స్ బ్యాక్ స్టోరీని ఇప్పుడు థియేటర్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. చాలా గొప్పగా తీశాడు సురేందర్ రెడ్డి, చాలా గొప్పగా, చాలా బాగుంది సినిమా. సుదీప్ భయ్య రామ్ చరణ్ సార్ గారు, డైరెక్షన్ సురేందర్ రెడ్డి మామూలుగా అల్లాడి ఇచ్చేసాడు, అసలు మామూలు కాదు. చిరంజీవి గారిని ఒక హైప్ కి తీసుకెళ్లిపోయారు సినిమా. నాకు ఒక్క రోజు 2 రోజులు ఆడే సినిమా కాదు భయ్య, ఇదే బాహుబలిని క్రాస్ చేసింది. ఇదే ఒరిజినల్ బయోపిక్ కాకుండా ఆ ఇన్స్పిరేషన్ తీసుకుని కొన్ని సీక్వెన్సులు కలిపారు, ఒక కథ తయారు చేసుకున్నారు. పర్ఫార్మెన్స్ అందరిది బాగున్నాయి, అందరి పర్ఫార్మెన్స్లు బాగున్నాయి. పిక్చర్ ఈజ్ గుడ్, మేకింగ్ ఈజ్ గుడ్. సురేష్ రెడ్డి, సురేందర్ రెడ్డి డైరెక్టర్ స్టాండ్స్ ఫస్ట్. ప్రతి సీక్వెన్స్ను కూడా దాంట్లో యాక్చువల్గా సీక్వెన్స్లో ఉన్న బలం కన్నా కూడా అతని టేకింగ్లో ఆ బలాన్ని తీసుకొచ్చాడు. ఆ స్టైల్లో పర్ఫార్మెన్స్ కూడా అందరు చేశారు. ఇట్స్ ఎ గుడ్ మూవీ, సక్సెస్ఫుల్ మూవీ, గ్యారంటీగా. అది పెద్ద పట్టించుకోవాల్సిందే ఉంది ఇంత ఈ సినిమాలో. వాయిస్ వల్ల అది ఇంపాక్ట్ లేదు, మైనస్ లేదు, ప్లస్ కాదు, అది ఇట్స్ నార్మల్. అది పెద్ద దాని గురించి స్పెషల్గా మనం నొక్కి ఒక్కాణించవలసిన అవసరం లేదు. ఇంటర్వెల్ వాటర్ సీక్వెన్స్ ఫైట్ అని కాదు, ఆ ఫైట్లు వాటర్ సీక్వెన్స్ మామూలు. దాంట్లో దీంట్లో ఆ అమ్మాయి హీరోయిన్ ఆ చీరతోటి ఆహుతి అవ్వటం, ఇలాంటి కొన్ని కొన్ని సీక్వెన్సులు బ్యూటిఫుల్గా పెట్టారు, బ్యూటిఫుల్గా తీశారు. అక్కడే సురేష్ రెడ్డి, సురేందర్ రెడ్డి హైలైట్ అయ్యాడు. టోటల్ సినిమా రన్ వరకు అక్కడక్కడ కొంచెం అలా కింద దిగినట్టు మళ్ళీ ఉన్నా, బట్ ఫైనల్గా టోటల్గా పిక్చర్ ఇస్ గుడ్.